ఆర్టీసీ బస్సు రాలేదంటే అందరూ ఆటోనే ఎక్కుతారు ఎమ్మటే ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి కాబట్టి కానీ ఆటోల ప్రయాణం చేసుడు మాత్రం చాలా కష్టం ముగ్గురు కూసునే సీట్ల నలుగురిని కూసబెడతారు ముంగట ఇంకో ముగ్గురిని ఇరికిస్తాడు ఇక గుంతల కాడ స్పీడ్ బ్రేకర్ల కాడ ఎత్తేసుకుంటూ తీసుకపోతే దేవుడు కనిపిస్తాడు దెబ్బకి కానీ ఈ ఆటోను చూస్తే మాత్రం ఒక్కసారన సవారీ చేయాల్సిందే అని అంటారు నా ఆటో ఎక్కితే గాలి మోటార్లా తిరిగినట్టే ఉంటదని రాసిండు ముద్దుగా గంతగానం సవలతులు ఏమున్నాయో మరి చూద్దాము వరెవ్వా చేతులు కడుక్కుంటందుకు వాష్ బేసిన్ తుడుచుకుంటందుకు టిష్యూ పేపర్లు తాగేటందుకు మంచినీళ్ళు బోరు కొట్టకుండా పాటలు వింటందుకు సౌండ్ బాక్సులు అర్జెంట్ ఆస్టానికి ఆడకం చేస్తందుకు కంప్యూటర్లు ఆటో చుట్టూ పచ్చని మొక్కలు మస్తుందిలే బొంబాయిలా ఇట్లా ఏక్ నంబర్ సవలతులతోని ఆటో నడుపుతున్నాడు అన్న గిట్లనే ఆటోలు ఏమన్నా తింటే చేతులు కడుక్కుంటానికి తాగేటందుకు నీళ్లకు తిప్పలవుతుందని గీ ఉపాయం చేసిండు ఆడకం చేసిన నీళ్లు వేస్ట్ కాకుండా డైరెక్ట్గా మొక్కలకు పోతాయి గిన్ని సవలతులు పెట్టిందంటే మీటర్ మీద ఎంత కుంజుతుండో అని అనుకునేరు ఛార్జీ పైసలే తీసుకుంటుండట ముసలో లెక్కితే కిలోమీటర్ దూరం ఫ్రీగా తిప్పుతున్నాడు అందరి లెక్క కాకుండా జరంత ఇరైటీగా ఉంటేనే కదా నలుగురు ఎక్కుతారు నాలుగు రూపాయలు మిలుగుతాయి